ఏపీ ఏపీడీఎస్సీ కాంట్రాక్ట్ పారామెడికల్ రాష్ట్ర జీఏసీ పిలుపు మేరకు గత పదిహేను రోజులుగా కాంట్రాక్ట్ పారామెడికల్ ఉద్యోగులు రెగ్యులర్ సాధనే లక్ష్యంగా చేస్తున్న ఉద్యమం మరింత ఊపందుకుంది దీంతో ఉద్యోగులు అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం రెవెన్యూ డివిజనల్ అధికారికి వినతి పత్రం సమర్పించారు వైఎస్ఆర్సీపీ ఎన్నికల మేనఫెస్టోలో పెట్టిన హామీ అయినటువంటి కాంట్రాక్ట్ ఉద్యోగుల క్రమబద్దీకరణ నేటికి నెరవేరలేదని వారు ఆవేదన వెలుబుచ్చారు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు తన పార్టీ ఎన్నికల మేనఫెస్టో ని పవిత్ర గ్రంథాలైన భగవద్గీత బైబుల్ కురాన్ లా భావిస్తూ హామీలను అమలు చేస్తున్నామంటున్నారు అయితే డిఎస్సి ద్వారా రాత పరీక్ష మెరిట్ రూల్ ఆఫ్ రిజర్వేషన్ ద్వారా ఎంపికైన కాంట్రాక్ట్ ఫారా మెడికల్ ఉద్యోగులను కాలయాపన చేయకుండా వెంటనే రెగ్యులర్ చేయాలని ముఖ్యమంత్రి పాదయాత్రలో ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలని విజ్ఞప్తి చేశారు ప్రస్తుతం కోవిడ్ సమయంలో ఫ్రంట్ లైన్ వారియర్స్ గా సేవలు అందిస్తున్నామని అయితే ప్రభుత్వం నిన్న ప్రకటించిన జీవో నెంబర్ రెండు వందల తొంభై తొమ్మిది ను సవరించాలని కోవిడ్ తో మరణించిన వారికి ఎక్స్గ్రేజ్ చేస్తామని ప్రకటించారని అయితే కాంట్రాక్ట్ ఫారా మెడికల్ ఉద్యోగులకు మాత్రం ఏమి ఇవ్వలేని మొండి చేయి చూపించిందని కోవిడ్ తో మరణించినా కూడా తారతమ్యాలు ఏంటని కాంట్రాక్ట్ ఫారా మెడికల్ ఉద్యోగులు కూడా నిరంతరం సేవలు అందిస్తున్నారని తెలిపారు గత ఇరవై ఏళ్లుగా రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు నూట యాభై మంది కాంట్రాక్ట్ ఫారా మెడికల్ ఉద్యోగులు రెగ్యులర్ కాలేదనే ఆవేదనతో గాని గానీ యాక్సిడెంట్ లో చనిపోయారని వారి కుటుంబాలు రోడ్డును పడ్డాయని వారిలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని డిమాండ్ చేశారు ఇవాళ మా కాంట్రాక్ట్ పారామెడికల్ సిబ్బంది అందరూ దాదాపుగా ఈరోజు చేస్తున్నటువంటి న్యాయమైన డిమాండ్స్ సాధన కోసం చేస్తున్నటువంటి నాటి నిరసన కార్యక్రమంలో మేము పాల్గొని తాలూకా ఏపీఎన్జిఓస్ శాఖ పక్షాన కళ్యాణదుర్గం శాఖ పక్షాన సంపూర్ణ మద్దతు తెలియజేసుకుంటున్నాం మరి అదేవిధంగా దాదాపుగా ఇరవై ఒక్క సంవత్సరాల నుండి మరి ఒకే ఒక్క డిమాండు మరి కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ అందరినీ కూడా రెగ్యులర్ చేయాలనేటువంటి ఒకే ఒక్క డిమాండ్తో మరి తాలూకా పరిధిలో కానీ జిల్లాలో పరిధిలో అయితేనేమి రాష్ట్ర పరిధిలో అయితేనేమి మేము భారీ ఎత్తున కూడా నిరసన కార్యక్రమాలు ఎన్నో విధంగా ప్రభుత్వాలకు తెలిసే చేసే విధంగా మేము కార్యక్రమాలు చేశాము మరి ప్రభుత్వాలు ఎన్నో మారాయి ఎంతోమంది ముఖ్యమంత్రులు మారారు మరి ఈ క్రమంలో కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ తల రాతలు కూడా మార మారకపోవడం అనేది చాలా బాధాకరమైనటువంటి విషయం మరి ఈ క్రమంలోనే రెండు వేల పద్దెనిమిదిలో పాదయాత్ర చేస్తున్నటువంటి ఆనాటి ప్రతిపక్ష నేత జగన్మోహన్ రెడ్డి గారు మరి పాదయాత్ర చేసే క్రమంలో మా కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ మా ఉద్యోగులందరూ కూడా వెళ్ళి మరి ఆయనకు రిపంటేషన్ ద్వారా మా సమస్యలను ఆయన దృష్టికి తీసుకెళ్ళగా మరి ఆయన మీ నిజమైనటువంటి మరి సమస్యలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మీరు మీరు ఇబ్బంది పడుతూ ఉన్నారు ఇవన్నీ కూడా మేము పరిష్కారం చేస్తాం మీకు న్యాయం అనేటటువంటి మాట ఇచ్చారు ఆ క్రమంలోనే ఆయన ఎన్నికల ముందు మేనిఫెస్టోలో కూడా పెట్టడం జరిగింది మరి ఈ కోవలో మరి బాధాకరమైనటువంటి విషయం ఏమి అంటే దాదాపు రెండు సంవత్సరాలు కావాల్సి అయిపోతున్నా కూడా అయిపోయినా కూడా మరి ఇంతవరకు కూడా కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ని రెగ్యులర్ చేయలేదు మరి ఆయన చెప్పినటువంటి ఏదైతే హామీ ఇచ్చాడో ఆ హామీ నెరవేరుతుందని చెప్పి మా మనసులో ఎక్కడో ఒక చిన్న ఆశ ఉంది మరి మేనిఫెస్టోలో పెట్టినటువంటి మరి డిమాండ్స్ ఇవన్నీ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఒక్కొక్కటి ప్రజలకైతే మేము అన్ని వర్గాల ప్రజలు అందరికీ కూడా రైతులకు అందరికీ కూడా న్యాయం చేస్తూ వచ్చారు మరి మాకు కూడా చేస్తారనేటటువంటి దృఢ సంకల్పంతో మేము ఉన్నాం ఆయన ఇచ్చినటువంటి మాట నిరబెట్టుకుంటారని రాష్ట్ర వ్యాప్తంగా వ్యాప్తంగా గత పదిహేను రోజులుగా జిల్లాలో ప్రతి జిల్లాలోనూ ప్రతి మండల హెడ్ క్వార్టర్లో రెవెన్యూ డివిజన్లో మా యొక్క ఏదైతే న్యాయమైన డిమాండ్ ఉందో ఇరవై ఏళ్ళుగా కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ రెగ్యులర్ చేస్తామని ఆ న్యాయమైన డిమాండ్ కోసం ప్రతి ఒక్కరూ ఆందోళన చేస్తున్నాము ప్రభుత్వాన్ని వేడుకుంటున్నాము నిరసన ఆందోళన కాదు ప్రభుత్వం వేడుకుంటున్నాము అందులో భాగంగా ఈరోజు కళ్యాణదుర్గం తాలూకాలో ఏపీ ఎన్జిఓస్ ఆధ్వర్యంలో మేమంతా కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ అంతా కలిసి ర్యాలీగా వచ్చేసి ఎంఆర్ఓ గారికి ఆర్డీఓ ఆర్డీఓ గారికి ఇప్పుడే ఆ వినతిపత్రం ఇచ్చాము మా యొక్క న్యాయమైన డిమాండ్ని గవర్నమెంట్కి ఇంటెలిజెన్స్ ద్వారా పోవాలని కోరుకుంటున్నాము తప్పనిసరిగా మా డిమాండ్ తీరుస్తారని ఆర్డీఓ కంపల్సరీ మీ డిమాండ్ న్యాయమైన డిమాండ్ మీరు ఇరవై ఏళ్ళుగా పనిచేస్తున్నారంటే చాలా దౌర్భాగ్యం కంపల్సరీ గవర్నమెంట్ పంపిస్తానని ఆర్డీఓ గారు హామీ ఇచ్చారు మా మొర ఇప్పటికైనా ఆలకిస్తారని మమ్మల్ని రెగ్యులర్ చేస్తారని ఆశిస్తున్నాము